ఫ్రెండ్స్, మార్వెల్ సిరీస్ ని చూసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాగే ఐరన్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, ఇంకా థార్, థానోస్ ఈ అన్ని క్యారెక్టర్లకి ఎందరో మంది ఫ్యాన్స్ ఉంటుంటారు. కానీ మీకు తెలుసా, ఒకవేళ వీళ్ళు సినిమా చేసేటప్పుడు ఎంత కష్టపడి ఎలా తయారవుతారు అని చెప్పి, అయితే మీకోసం నేను ఈ వీడియో క్లిప్స్ని తీసుకొచ్చాను. దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అయితే వేసేయండి. ఇంకా మార్వెల్ సిరీస్లోనే మీకు నచ్చిన క్యారెక్టర్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నాకైతే ఐరన్ మ్యాన్ చాలా బాగా ఇష్టం, అతను వాడే టెక్నాలజీ అంటే బాగా ఇష్టం. ఒకవేళ మీరు కూడా నాలాగా టెక్నాలజీ ఇష్టమైతే నాది వేరే ఛానల్ ఒకటి ఉంది, గ్యాడ్జెట్ బాయ్ తెలుగు, వీలైతే దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. దాని యొక్క లింక్ కామెంట్ సెక్షన్లో టాప్ నపింగ్ చేస్తాను. ముందుగా విజన్ క్యారెక్టర్ యొక్క మేకప్ని చూద్దాము. మీరు నమ్మరు, ఒక విజన్ క్యారెక్టర్ని మీరు మార్వెల్ సిరీస్లో చూసే ఉంటారు, కానీ దాని వెనకాల ఎంత కష్టం ఉంటుందో ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఈ వీడియో చూసిన తర్వాత. ఈ విజన్ యొక్క క్యారెక్టర్ రూపాంతరం చెందేందుకు అంత ఈజీ అయిన పని కాదు. మీరే చూడండి ఎంతసేపు వీళ్ళు మేకప్ చేశారో. దాదాపు 3 గంటల మేకప్ తర్వాత ఫైనల్ అవుట్పుట్ ఇలాగుంటుంది. ఈ క్యారెక్టర్కి జస్ట్ మేకప్ వేసే వీళ్ళు చూపెట్టలేదు, ఇంకా ఈ క్యారెక్టర్ పైన విఎఫ్ఎక్స్ వాడి చాలా అద్భుతంగా మనకైతే మార్వెల్ సిరీస్లో ఈ క్యారెక్టర్ని చూపెట్టారు. ఇంకా నెక్స్ట్ క్యారెక్టర్ వచ్చేసి థానోస్. ఒకవేళ మీరు సూపర్ విలన్స్ లిస్ట్ కనుక తీసుకున్నట్టయితే అందులో తప్పకుండా ఈ థానోస్ క్యారెక్టర్ నెంబర్ 1లో కానీ నెంబర్ టాప్ 5లో కానీ ఉంటుంది. అటువంటి క్యారెక్టర్ని మనకి చూపించేందుకు వెనకాల వీళ్ళు ఎంత కష్టపడ్డారో ఇవాళ వీడియోలో చూసి మీరు తెలుసుకోండి. ఈ థానోస్ క్యారెక్టర్ని ఇద్దరు చేశారు. మెయిన్గా ముందుగా వచ్చిన మార్వెల్ సిరీస్లో ఒక స్టంట్ మ్యాన్ ఈ క్యారెక్టర్ని చేశాడు. అలాగే లేటెస్ట్గా వచ్చిన ఈ అవెంజర్ ఎండ్ గేమ్ సిరీస్లో వచ్చిన థానోస్ అయితే వేరో ఒక అతను చేశాడు. ఈ క్యారెక్టర్ని ఇంత అద్భుతంగా మనకి చూపించేందుకు వీళ్ళు చాలా హై టెక్నాలజీ వాడారు. ఇందులో ఎటువంటి మేకప్ వేయలేదు, కానీ కంప్లీట్గా హై క్వాలిటీ, హై ఎండ్ టెక్నాలజీ వాడి మనకి ఈ థానోస్ క్యారెక్టర్ని చూపించారు. యాక్టర్ని చాలా బల్క్గా చూపించేందుకు కాటన్ ప్యాడ్స్, ఇంకా లిక్విడ్ ప్యాడ్స్ని వాడి మనకి చూపించారు. ఇంకా నెక్స్ట్ క్యారెక్టర్ వచ్చేసి గమోరా. థానోస్ యొక్క ఒకనొక కూతురైన ఈ గమోరాని మనకి చూపించేందుకు చాలా కష్టపడ్డారు. ఈ గమోరాకి వేసిన మేకప్ అయితే చాలాసేపు వేయాల్సి వచ్చింది. ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్టులు మరియు కంప్యూటర్ టెక్నాలజీ తెలిసిన వారు ఈ యొక్క క్యారెక్టర్ని డిజైన్ చేసి మేకప్ వేసి మనకి చాలా అద్భుతంగా స్క్రీన్ పైన చూపించారు. నెక్స్ట్ క్యారెక్టర్ వచ్చేసి నెబులా. థానోస్కి 2 అడాప్టర్ డాక్టర్ అయిన ఈ నెబులా క్యారెక్టర్ని చేసేందుకైతే వీళ్ళు దాదాపు 6 గంటలు పైగానే కష్టపడ్డారట. ఈ క్యారెక్టర్ని క్యారన్ అన్న యాక్ట్రెస్ చేశారు. ఈ యాక్ట్రెస్ చేసేందుకు చాలా కష్టపడ్డారు, దాదాపు వారి యొక్క హెయిర్ను కూడా కత్తిరించుకున్నారు. క్యారన్ని నెబోలా చేసేందుకు మేకప్ ఆర్టిస్టులు ఇంకా విఎఫ్ఎక్స్ టెక్నాలజీకి చెందిన కంప్యూటర్ వాళ్ళు చాలా చాలా కష్టపడ్డారు. మేకప్ అయిపోయిన తర్వాత, షూట్ అయిపోయిన తర్వాత ఆ మేకప్ని రిమూవ్ చేసేందుకైతే దాదాపు గంట సేపు పట్టిందట. ఇంకా నెక్స్ట్ క్యారెక్టర్ వచ్చేసి డెడ్పూల్. డెడ్పూల్ మూవీ చాలామంది చూసే ఉంటారు, అతను ఎలాగ కనిపిస్తాడో. అతను ఫేస్ అయితే మనకి కనిపించదు, కానీ వెనకాల ఎంత కష్టం ఉంటుందో మీరే చూడండి. ర్యాన్ రెనాల్డ్స్ ఒక ఇంటర్వ్యూలో ఏమన్నాడు అంటే, ఈ ఐకానిక్ రోల్కి రెడీ అవ్వేందుకు తనకి దాదాపు 8 నుంచి 9 గంటల పాటు అవుతుంది అని చెప్పి. నెక్స్ట్ క్యారెక్టర్ వచ్చేసి ఐసా. గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ సిరీస్లో మీరు చూసే ఉంటారు వాల్యూమ్ 2లో ఈ క్యారెక్టర్ని. ఈ క్యారెక్టర్ యొక్క మొత్తం రంగు వచ్చేసి గోల్డ్ రంగులో ఉంటుంది. ఈ క్యారెక్టర్ని చేసిన వారు ఎవరో కాదు, ఆస్ట్రేలియాకి చెందిన ఒక టాప్ మోస్ట్ యాక్ట్రెస్. ముందుగా ఈ యాక్ట్రెస్ బాడీ మొత్తం గోల్డెన్ పెయింట్ వేసేయవలసి వచ్చింది. అలాగే ఈ క్యారెక్టర్ని రెడీ చేసేందుకు 8 గంటల పాటు ఒకే చోట కూర్చొని మేకప్ వేసుకోవాల్సి వచ్చిందట. ఈ క్యారెక్టర్లో కళ్ళు కూడా గోల్డెన్ కలర్లోనే ఉంటాయి, మీరు బాగా అబ్జర్వ్ చేస్తుంటే. నెక్స్ట్ క్యారెక్టర్ వచ్చేసి యోండో యోడంతా. ఈ క్యారెక్టర్ కూడా గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ సిరీస్లోనే మనకి కనిపిస్తుంది. మైకల్ రాక్ ఈ క్యారెక్టర్ని చేశారు. ఈ క్యారెక్టర్ని చేసేందుకు మేకప్ ఆర్టిస్టులు ఎంత కష్టపడ్డారు అంటే 6 గంటల సేపు నాన్ స్టాప్గా కష్టపడ్డారు. అలాగే ఇది వేసుకున్న తర్వాత
నిత్యను నిలబడే ఉండాలి, ఎక్కడ కూర్చోకూడదు, మేకప్ చెరిగిపోతుంది. ఇంత కష్టపడి మనకి ఆ క్యారెక్టర్ని వాళ్ళు మార్వెల్ సిరీస్లో పండించారు. ఈ మేకప్లో దాదాపు 6 లేయర్లు తినపై తిను వేసుకుంటాడు. నాకైతే అట్లీస్ట్ తినకోసమైనా ఈ వీడియోకి లైక్ వేయాలనిపిస్తుంది, మీరు కూడా లైక్ వేసేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళి ఇంకా నెక్స్ట్ వచ్చే వింత వింత క్యారెక్టర్స్ని దాని వెనకాల ఉన్న కష్టాన్ని చూసే ముందు నాది ఒక సిన్సియర్ రిక్వెస్ట్, ఈ వీడియోస్ మీకోసం తెచ్చేందుకు నేను చాలా కష్టపడుతున్నాను, దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ వేస్తే నాకు చాలా పెద్ద మోటివేషన్ ఎలా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ క్యారెక్టర్కి వెళ్ళిపోదాము, రెడ్ స్కల్. క్యాప్టెన్ అమెరికన్ సిరీస్లో మీరు ఈ విలన్ని చూసుంటారు, రెడ్ స్కల్. ఈ రెడ్ స్కల్ చూసేందుకు చాలా భయంకరంగా ఉంటుంది. అలాగే ఈ రెడ్ స్కల్ని తయారు చేసేందుకు మేకప్ ఆర్టిస్టులు చాలా అంటే చాలా కష్టపడ్డారు. ఈ క్యారెక్టర్ని మనకి ఎంతో అద్భుతంగా చూపించేందుకు తనపై 8 లేయర్స్ మేకప్ వేశారు. అలాగే చాలా కష్టపడ్డాడు. ఒకసారి మేకప్ వేశారు అంటే షార్ట్ అన్నది పెర్ఫెక్ట్గా వచ్చేంతవరకు ఆ మేకప్ ఉంటుంది, రిమూవ్ చేసేటప్పుడైతే చాలా కష్టమట. ఈ ఇంకా నెక్స్ట్ క్యారెక్టర్ వచ్చేసి మిస్టేక్. 1999లో ఎప్పుడైతే మన దగ్గర ఎంతో అద్భుతమైన టెక్నాలజీ లేదో అటువంటి టైంలో ఈ క్యారెక్టర్కి మేకప్ వేసేందుకు వీళ్ళు ఎంత కష్టపడ్డారో తెలిస్తే తప్పకుండా ఈ వీడియోని మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేసేస్తారు. ఈ క్యారెక్టర్ యొక్క మొత్తం లుక్ని మేకప్తోనే మనకు చూపించారు. దీనికోసం ఈ యాక్ట్రెస్ దాదాపు కంప్లీట్ బాడీ మొత్తం మేకప్ని వేయించుకున్నారు. ఈ మేకప్ని వేసేందుకు దాదాపు 9 గంటల సమయం అయితే పట్టింది. ఇంకా కళ్ళకైతే యెల్లో కాంటాక్ట్ లెన్సెస్ కూడా, పుర్రకి రెడ్ విగ్ కూడా పెట్టుకున్నారు. 3 నిమిషాల రోల్ కోసం ఎన్నో గంటలు కష్టపడ్డారు. ఇంకా ఈ వీడియోలో లాస్ట్ క్యారెక్టర్ వచ్చేసి అపోక్లిక్స్. ఈ అపోక్లిక్స్ క్యారెక్టర్ అన్నది చాలామందికి ఫేవరెట్ అయిన క్యారెక్టర్, చాలా పెద్ద ఫేమస్ విలన్ కూడా. ఈ క్యారెక్టర్ కోసం వీళ్ళు ఎంత కష్టపడ్డారు అంటే తప్పకుండా చూశారు అంటే ఈ వీడియోని 100 మందికి షేర్ చేసేస్తారు. ఈ మేకప్ని వేసేందుకు చాలా స్పెషలిస్టులు కూడా వచ్చి మేకప్ని వేశారు. అలాగే తనపై పెట్టిన కొన్ని మెటల్స్ మరియు కొన్ని డిజైన్కరమైన వస్తువులైతే చాలా బరువైన వస్తువులు, వాటిని కూడా చాలాసేపు మోసి ఈ క్యారెక్టర్ని ఇతను పండించాడు. దానివల్ల మనకి చాలా అద్భుతంగా ఒక మంచి విలన్గా గుర్తుండిపోయాడు ఈ మార్వెల్ సిరీస్లోనే. 2 గంటల పాటు తన యొక్క మొత్తం శరీరానికి బ్లూ పెయింట్ వేసేశారు. ఇప్పుడు నేను మీకు చూపెట్టిన అన్ని క్యారెక్టర్స్లోకి మీకు ఏ క్యారెక్టర్ బాగా ఇష్టమో నాకు కింద కామెంట్ సెషన్లో తెలియచేయండి. అలాగే మార్వెల్ సిరీస్లో ఇటువంటి మేకప్ వీడియోస్ పైన పార్ట్2 కావాలి అనుకున్నా కింద కామెంట్ సెషన్లో నాకు తెలియచేయండి. ఎక్కువ మంది కామెంట్ చేస్తే పార్ట్2 కూడా తీసుకొస్తాను. వీడియోని కంప్లీట్గా చూసిన వాళ్ళు నాకు కింద కామెంట్ సెషన్లో తెలియచేయండి, ప్రతి ఒక్కరికి స్పెషల్గా మెన్షన్ చేస్తాను. అలాగే నా గ్యాడ్జెట్ ఛానల్ కూడా ఒకటి ఉంది, వీలైతే దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.